అమ్మా చాలా మంది వచ్చారుగా ప్రే చేసి స్టార్ట్ చేసేయండి. సరే ఓకే, ఈరోజు జాయిన్ అన్మ్యూట్ చేస్తాను. అమ్మా హోషెస్ చేయాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంకా శ్యామ్ లాంటి వచ్చారు అక్కడ. ఓకే ఓకే జాయ్ అన్మ్యూట్ తీసుకున్నాను ఒకసారి. ప్రే చేయండి. అయ్యో మీ వాయిస్ వినిపించట్లే. ఓకే ఫైన్, వేరే వాళ్ళకి ఇస్తాను, మీరు చూసుకుందరు. ఓకే శ్యామలక, ప్రైస్ లార్డ్. ప్రైస్ లార్డ్ అమ్మా, ఇద్దరికి ప్రైస్ లార్డ్ అమ్మా. ప్రైస్ లార్డ్ అమ్మా, అన్న ప్రైస్ లార్డ్ అన్న. మీరే ప్రే చేసి స్టార్ట్ చేసాను అక్క. ఓకే అమ్మా. పిల్లలు, ఈ ప్రత్యేక సమయంలో మనందరం కూడా ఏసైతో మాట్లాడదాం. మరందరూ కూడా ఏసైతో మాట్లాడాలంటే ఏం చేయాలి? మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. అంతేనా పిల్లలు? నేను చూస్తున్నా అందరినీ, అంకులు ఉన్నారు చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, ప్రార్థన. ప్రేమగల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలు తండ్రి, మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి బిడ్డలందరూ కూడా తండ్రి ఎంతో ఆసక్తితో ప్రభా నీ వాక్యాన్ని వినాలని, అనేక విషయాలు నేర్చుకోవాలని వచ్చి ఉంటుంది కదా ప్రభా. అలాగే మేము కూడా తండ్రి మీ దేవుళ్ళు పొందుకోవటానికి ప్రభా మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. నేను మీ కొరకు మేము వాడబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. మీరే మమ్మల్ని వాడుకొని మనం అడుగుచున్నాం తండ్రి. మీకు ఇష్టమైన పాత్రలుగా మీరు మమ్మల్ని మలుచుకొని మనం అడుగుచున్నాం ప్రభా. అలాగే చేరిన బిడ్డలందరూ కూడా తండ్రి, చేరబోతున్న బిడ్డలందరూ కూడా ప్రభా, అనేకమైన విషయాలు నేర్చుకునే రాబోయే దినాలలో ప్రభా గొప్ప సువార్తికులుగా, పాస్టర్స్ గా తండ్రి, సండే స్కూల్ లీడర్స్ గా, టీచర్స్ గా, డైరెక్టర్స్ గా ప్రభా, అలాగే గొప్ప మిషనరీస్ గా ఈ ప్రపంచం యావత్తు కూడా వాళ్ళు సువార్త అందించడానికి ప్రభా మీరు సిద్ధపరుస్తున్నారు తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. మరి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి బిడ్డలందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యి నేను మరి అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభా బిడ్డలు మీరు ఇంకనూ దీవించండి ప్రభా. వాళ్ళ కుటుంబాల్లో మీ యొక్క ఆశీర్వాదాన్ని మీరు మెండుగా ఉంచుతున్నారు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా ప్రభు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల రాలేకపోతూ ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు మీరు తోడ్కొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. అలాగే నేను కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్న అన్నను బట్టి ప్రత్యేక వందనాలు తండ్రి. నాయన మరి అన్నకిస్తున్నా మరి ఓర్పు సహనాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఆయుష్ ఆరోగ్యాలు నెమ్మదిని బట్టి నీకు వందనాలు ప్రభు. కుటుంబాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కుటుంబం యావత్తు నీ సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటుండగా అందరిని బట్టి నీకు వందనాలు. మేమందరము కూడా ఆ రీతిలో పరిచర్య చేయడానికి కృప చూపించండి తండ్రి. అలాగే నాయన ఉంటున్న ప్రభు బిడ్డలందరూ, వింటున్న బిడ్డలందరూ కూడా నాయన ఈ రోజు ప్రత్యేకమైన దీవెనతో నింపబడటానికి తండ్రి వాళ్ళకున్న ఆసక్తిని వాళ్ళ జీవితాల్లో మరింతగా మీరు పెంచమని అడుగుచు. కార్యక్రమాన్ని ఆదరించి అంత వరకు నీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా నేనేం చెప్పలా, 3 2 1 చెప్పలేదు, అప్పుడే మీరు రిలీజ్ అయిపోయారు. త్రీ టూ వన్ ఓకే, వెరీ గుడ్. పిల్లలు సూపర్ సూపర్ గా రెడీ అయ్యి వచ్చారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీ అందరినీ చూడడానికి. గబగబా
అన్న సాంగ్ ఆగితే ఈ అనకాలి బ్యాక్గ్రౌండ్ రా షేర్ చేయలేదు షేర్ చేయలేదు సారీ అక్క చూసుకోలేదు అమ్మ డాడీ సంభాషణ వచ్చేస్తాయి లోపలికి అదే అంకల్ అందుకే నేను టెన్షన్ అడిగాను సాంగ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఫైన్ గ్రీన్ కలర్ రైట్ కదా మే 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 కలగా బౌ బౌ కుక్కలగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చేయబడలేదు యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు ఎంతో ఎంతో స్పెషల్ నీవు సింపుల్ అన్ని ఇప్పుడే విడువు అంతా జీసస్ లవ్ ఇది గెలువు అంతే చాలు ప్రభువుతో నడువు కుక్కురుక్కు కూడిలాగా అయ్యో నిమ్మక్క
మన పిల్లలు ఎవ్వరు రాలేదు తెలుసా ఈ రోజు నిమ్మక్క అసలు ఎవ్వరు లేరు మన పిల్లలు అయ్యో అయితే ఈ రోజు మనం ఎవరికి చెప్పాలో సండే స్కూల్ ఏంటో వేరే వేరే దేశాల నుంచి వచ్చేసారులే వాళ్ళకి చెప్తాం ఈ రోజు వాళ్ళందరూ చూడబోతున్నాం వేరే వేరే దేశాల నుంచి వచ్చేసారు ఓకే ఇతర దేశాల వాళ్ళు ఎవరో ప్రజలక్క అని ఇలాంటి ఎవరో అనుకున్నాం మనం అయితే ఈ రోజు అందరు అడ్మిషన్స్ వచ్చారు ఎక్కడి నుంచి అనమాట రెడీ అక్క నువ్వు నేను మిన్ని కల్పన గారు పావని గారే ఉన్నాం ఇండియా వాళ్ళు మిగతా వాళ్ళు అందరు వేరే వేరే అందరూ వేరే వాళ్ళు అయితే ప్రజలకు కూడా మంద కాదు అన్నమాట అసలే అయ్యో కొంతమందికి ఏమో ఊడిపోతున్నాయి మళ్ళీ అలా పెట్టుకుంటున్నారు ఇక్కడ ఎంత ఎక్సలెంట్ గా ఉన్నారు అబ్బో ఆ పిల్ల పిల్ల సూపర్ సూపర్ అన్మ్యూట్ చేసుకోవాలి రెడీ చేసుకున్నారు అక్క మేము తయారు చేసిన గుడారం అక్క గుడారం అబ్బో మీతో పాటు ఇంకా ఎవరన్నా తయారు చేశారా మమ్మీ హెల్ప్ చేసింది అక్క మీ చేసిందా ఓకే బైబిల్లో ఎవరన్నా హెల్ప్ చేశారా పౌల్ పౌల్ వావ్ వెరీ గుడ్ సూపర్ 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 చాలా బాగా మీకు యేసయ్య అంటే ఇష్టమేనా ఇష్టం అక్క సువార్త చెప్పారా చెప్పామక్క చెప్పారా వెరీ గుడ్ వెరీ గుడ్ నిమ్మ ఏం మరి వీళ్ళు చక్కగా తయారై వచ్చారు చెప్పేశారు వీళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు వాళ్ళ పేరు ఏంటో మాకు చెప్తే అర్థం అవుతుంది అక్క మీ పేర్లు అంటే చెప్పండి పిల్లలు ఎవరెవరు ఏంటి ఏ ఊరు నుంచి వచ్చారు వాళ్ళు ఏం చేస్తారో చెప్తే బాగుంటుంది అక్క మాకు ముందు ప్రజలక్క ప్రజల గారు ఎవరు ఉన్నారన్నావు కదా ఇందాక ఆవిడ ఏ దేశం నుంచి వచ్చారు ఆవిడ పేరు ఏంటి అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి అడుగుదాం ఆగస్ట్ ఫస్ట్ అప్పుడు ఏంటో ఏళ్ళు చెప్తారు మిగిలిన విషయాలు కదా ఏమండి మీరు ఎవరండి అసలు మీ పేరేంటి మీరు ఊరేంటి మీరు ఎక్కడ ఉంటారు ఎందుకు వచ్చారు ఇక్కడికి మాత్రం మీకేంటి పని ఎవరండి మీరు ఎవరెవరో వచ్చారు మరి వీళ్ళందరూ కూడా నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను నిమ్మక్క గారు మీరే పరిచయం హలో హలో మీరు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మళ్ళీ మమ్మల్ని అడుగుతారంటే మేము ఎక్కడ నుంచి వచ్చాం అంటే మేము విశాఖపట్నంలో ఉంటున్నాం మేము గాజువాక్ లో ఉన్నాము చిల్డ్రన్ మేము చేస్తా ఉంటాం మేము ఈ రోజు కొంతమంది గెస్ట్లు చూస్తున్నాము ఆ గెస్ట్లు ఎవరో ఏంటో చూడాలనుకున్నాం మేము ఎవరో అడుగుతున్నాం అందుకనే సరేనా అయితే చెమక్క వెళ్దామా అయితే వెళ్దాం రెడీయా ఓకే వెళ్దాం ఎవరెవరు కనిపిస్తున్నారు ఏంటో మరి చూసేద్దాం అందరినీ కూడా ప్రజల గారు మరి మాకు వాళ్ళందరినీ తీసుకొచ్చారు కదా ఒక్కొక్కరిని మాకు పరిచయం చేస్తా ఉంటే మేము చూస్తాం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం ప్రజల గారు ఎవరండి మీరు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు చెప్పగలరా మాకు అక్క ఎవరు అక్క ఈ లక్ష్మణ్ ఎవరు వాళ్ళు ఎలా అడిగాను చెప్పారు ఓకే వెరీ గుడ్ అయితే మాకు కూడా అప్పుడప్పుడు మరి వర్షాలు అవి వస్తా ఉంటాయి వర్షం పడకుండా కూడా కొన్ని టెన్స్ అవి ఉంటాయంట కదా అలాంటి అవసరమైన బుక్ చేసుకుంటాం మరి మాకేమైనా సహాయం చేయగలరా చేస్తాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిస్కిలా గారు వీళ్ళని ఏం అడిగానంటే మీతో ఇంకా ఎవరైనా 10 మేకర్స్ ఉన్నారా అన్న అప్పుడు పౌలు గారి గురించి చెప్పారు వెరీ గుడ్ అలాగే మీకు ఏసే అంటే ఇష్టమా అంటే ఇష్టం అన్నారు మీరు ఎప్పుడైనా సువార్త చేశారా అంటే చేశామన్నారు అదనమాట సూపర్ సూపర్ సూపర్
ఇద్దరు నువ్వు వచ్చి నన్ను వెళ్ళి మనం విచారకరమైన సంగతి ఏంటంటే ఒకళ్ళు వెళ్తే ఒక బయట ఉండాలా ఏంటి నువ్వు కూడా అప్పు ఇద్దరికి సరిపోయింది సూపర్ ఇప్పుడు పౌలు గారు వెళ్ళినా కూడా పోద్ది పౌలు గారికి కదా చాలా చాలా బాగుంది ఇట్లా ఉండే ఫోటో తీసుకొని మాకు అందులో ఉంటే చెప్పండి మీరు సరేనా మ్యాటర్ కూడా మీరు అందులో ఉండే చెప్పి మాకు తీయండి చాలా బాగుంది అండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చాలా మంత్రులు మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేస్తే నెక్స్ట్ వన్ కి వెళ్తా ఓకే అక్లా ప్రిస్కిల్లా యాక్షన్ లో అంటే యాక్షన్ కాదు ఇది వాళ్ళ ఫ్యాన్సీ డ్రెస్ లో ప్రయాసపడిన వాళ్ళ తల్లిదండ్రులు నేను అభినందిస్తున్నాను వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు హెల్ప్ చేసే తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా పిల్లలు ఇంత ఎఫెక్టివ్ గా చేయడం అసాధ్యం కాబట్టి వాళ్ళని అభినందిస్తాను పిల్లలు కూడా నేను అభినందిస్తాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు చిల్డ్రన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్ జయంత్ అండ్ సోనిక కదా జయంత్ అండ్ సోనిక వండర్ఫుల్ ప్రభు నీకు వందనాలు జయంత్ అండ్ సోనిక దీవించి ఆశించి చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఈ రోజు హోంవర్క్ రేపు చూస్తే ఓకే ఓకే రేపు ఎలాగో ఖాళీగా ఉంటారు కదా పిల్లలు రేపు చూద్దాం ఈ రోజుకి అరే ప్రజల ఈ రోజు మనం వీళ్ళతో లీజర్లీగా మాట్లాడుకుంటూ వెళ్దాము చాలా బాగుంది నాన్న అయితే మీరిద్దరు చూపించారు మీ ఇద్దరు ఈ రోజు ఫిష్ కర్రీ వండేసుకోండి బాగుంది చాలా బాగుంది సన్హిత స్నేహిత్ మీరెవరు అన్మ్యూట్ చేసుకోండి మీరు రాసుకోలేదు ఎవరు భలే భలే ఉన్నారమ్మా ఎవరి ట్యాక్స్ కలెక్టర్ ఏంట్రా మాస్క్ పెట్టు గడ్డం గడ్డం అది గడ్డం వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా చాలా వెరీ గుడ్ మోసెస్ అండ్ ఆరోన్ అటమ్మా కాదు అన్న భలే గస్ చేస్తారన్న చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది నాన్న చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీ పేర్లు ఏంటి మీ ఊరేంటి ఏం చేస్తారు మీరు చెప్పండి హ్యాంగ్ అయింది హ్యాంగ్ అయింది ఎంత బాగున్నారు ఓకే నెక్స్ట్ దానికి వెళ్దాం మళ్ళీ వద్దాం కానీ మాస్క్ లను ఎలా కూడా వాడచ్చు అనేది సూపర్ అమ్మా మాస్క్ ని ఉయ్యాలాగా వాడారు మన వాళ్ళు ఆ వావు ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ జోనా నిమి హలో ఎవరండి మీరు మీరెవరు చెప్పండి మీరెవరు చెప్పాలి ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పాలి అక్క నేను యోనా అక్క ఎవరున్నా నీకు నేను తెలుసా నీకు యోనా యోనా గారా ఓకే యోనా గారు ఏం చేస్తారు ఏం చేసేవాళ్ళు ఎక్కడున్నారు నేను టర్సిస్ కి వెళ్ళాను అక్క వెరీ గుడ్ అప్పుడు అక్కడే ఉంచేసారా యేసయ్య నిన్ను లేదక్క నన్ను చేప కడుపులో నేను ఉన్నానక్క మూడు రోజులు ఓకే మరి దేవుడు చెప్పినట్లుగా పని చివరకు చేశారా చేయలేదా చేశానక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ఎలా మీరు ఎవరో చెప్పారు బాబు మీరు ఏదో ప్రమాదంలో చిక్కుకుపోయారని ఎవరు చెప్పారు ఏంటా ప్రమాదం ఎందుకు వచ్చింది దేవుడి మాట నేను వినలేనక్క దేవుడి మాట వినకుండా గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగా చెప్పావు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవరు నీకు సపోర్ట్ చేశారు ఇంట్లో మమ్మీ సపోర్ట్ చేసింది మమ్మీ సపోర్ట్ చేస్తారు వెరీ గుడ్ ఏం పేరు హ్యాపీ కదా హ్యాపీ చిన్న ప్రేయర్ చేద్దాం ప్రభా నీకు వందనాలు హ్యాపీని వారి తల్లిదండ్రులు దీవించు ఆశించు యేసునామమున ప్రార్థిస్తాం సార్ ఆమేన్ రైట్ హ్యాపీ ఒకసారి నించో నీ గెటప్ అంతా చూద్దాం ఓ
సూపర్ బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. హ్యాపీ మమ్మీ గారు. అయితే నీకు గెట్టడానికి ఏం తెలుసు, స్కెచ్ కాజలే ఏంటిది మార్కర్ అక్క? అప్పుడు మాస్క్ పెట్టేసుకుంటది ఇంకా, ఇంకా పోలీసులు కూడా ఆపరు నిన్ను, మాస్క్ పెట్టుకున్నావులే వెళ్ళిపో అంటారు అనమాట. Praise the Lord. God bless you. Oh, bale gunnaramma veellu evaru? Timothy and Hoshea. Appo. Praise the Lord, akka. Praise the Lord. Joyash. Ikkada Joyash ani oka appayi chuse vallam intlo leda ippudu. Joyash. Ayyo gattuka piluddam undu Joyash. ఉన్నావా ఇంట్లో? లేడంట. అబ్బాయి నువ్వెవరో చెప్పబ్బాయి, చిన్నపిల్లాడు అక్కడ ఉన్నాడు. తిమోతియా? అయితే మా జోయాష్ వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఓకే తిమోతి. నీకు ఏసై అంటే ఇష్టమా? ఇష్టమేనా? ఎప్పటి నుంచి ఇష్టం నీకు? చిన్నప్పటి నుంచి. నీకు ఏసై గురించి చిన్నప్పటి నుంచి ఎవరెవరు చెప్పారు? ఏంటి? మమ్మీ మమ్మీ ఇంకా గ్రాండ్ మదర్ అక్క చెప్పారా? ఓకే అయితే నువ్వు యంగ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత కొంచెం యవనస్తుడు అయినాక అప్పుడు ఎవరు నిన్ను నాతో పాటు రా మన ఇద్దరం కలిసి ఏసే గురించి చెప్తామన్నారు? అప్పుడు వెళ్ళావా? నాకు వద్దులే నేను ఏసే గురించి చెప్పనా, ఆగిపోయావా? వెళ్ళావా? వెరీ గుడ్ వెరీ గుడ్. నిమ్మి మా వాడు ఎక్సలెంట్. నిమ్మి మా చిన్నకి మా హీరో అక్క. నిజమా? ఇక్కడ మా హీరో ఇప్పుడు. ఏంటో రాసుకున్నారు వెనకాల, ఎవరో కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. పన్నీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ. ఓకే ఓకే. ఓ ఫ్యాన్సీ బాగుంది. ఇంకెవరో కనిపిస్తున్నారు ప్రక్కన? వాళ్ళు ఎవరు నాకు తెలియదు, నేను గుర్తుపట్టలేదు. ఎవరండి మీరు? నా పేరు హోషియా. మీ పేరు హోషియా? ఓకే హోషియా అంటే ఎవరండి? హోషియా అంటే నేను ఒక ప్రాఫెట్ ని. నా పేరుకి అర్థం సాల్వేషన్. ఓకే వెరీ గుడ్. ఏం చేసేవాళ్ళు మీరు? నేను మట్టి కుండలు తయారు చేసుకునేవాడిని. వావ్ వావ్. అక్కడ కూడా మట్టి కుండలు దొరికినాయి. ఇంకా ఇంకా ఏం చెప్పండి, మీ గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నా, ఇంకా ఏమైనా మాకు చెప్పగలరా? నిజంగా ఇండియాలో చూసిన అన్ని అక్కడ కూడా కనిపించిపోతున్నాయి, అన్ని పట్టుకెళ్ళిపోయారా, దొరుకుతున్నాయా అని ఇప్పుడు డౌట్ నాకు. దొరుకుతాయా? దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. దేవుడు ఒకసారి దేవుడు కనిపించ దేవుడు నాకు చెప్పారు, నువ్వు వెళ్ళి సిన్ చేస్తున్న లేడీని పెళ్లి చేసుకోమని చెప్పారు. ఆ లేడీ పేరు గోమేర్. నేను అప్పుడు వెళ్ళి ఆ లేడీని పెళ్లికున్నానక్క. పెళ్లి చేసుకున్నప్పుడు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఏం అనిపించలేదా? దేవుడు చెప్పారు కాబట్టి, మాట వినాలి కాబట్టి నేను చేసుకున్నాను. వరకు మేము బాగానే ఉన్నాం, కానీ ఆ తర్వాత మళ్ళీ గోమేడం మొదలు పెట్టింది. అప్పుడు అలా పాపం చేస్తూ తన ఇంట్లో నుండి వెళ్ళిపోయింది
అక్క. అప్పుడు నేను కొన్నాళ్ళు పోయాక తను ఇంట్లో తను తన్ని నేను మళ్ళీ పిలుచుకొని రావడానికి వెళ్ళాను అక్క, కానీ తను రానని చెప్పేసింది. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయాక నేను తెలుసుకున్నాను తను లోన్స్ లో పడాలి, తను అప్పుల్లో పడిపోయిందని తెలుసుకున్నాను అక్క. అప్పుడు నేను డబ్బులు ఇచ్చి తన్ని సేవ్ చేశాను. చాలా బాగా చెప్పారు, చాలా చాలా డబ్బు కూడా చూపిస్తుంది. ఒకసారి నుంచొని చూడండి, చూపించండి మీరు మాకు, నుంచోండి. చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ సూపర్ గా భలే భలే ఉన్నారు ఇద్దరు. దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ ప్రవక్త గారు చక్కని పనిచేశారు కదా, మనం కూడా ప్రతి మాటకి దేవుని మాటకు లోబడాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. పాస్టర్ గారు మాట్లాడారు అమ్మా, మీరు లాస్ట్ లో చెప్పండి, ప్రేయర్ చేయమని చెప్తే వెంటనే ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి, శిలువుని జోహేశ్వర పడి స్తుతిస్తాం తండ్రి, వారిని ఇంతవరకు ఆశించి అభివృద్ధి పరిచయం ఇక ముందు కూడా దీవించి వర్ధిల్ల చేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలందరూ ఆమేన్ అనాలి, ప్రతి ప్రార్థనకి కూడా అందరూ కలిసి ఆమేన్ అనాలి, ఆమేన్ అన్నప్పుడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరు ఫోటోస్ పెట్టాలి, ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. ఫుల్ ఫోటో పెట్టండి, క్లోజ్ అప్ ఫోటో కూడా పెట్టండి. ప్రైస్ ది లార్డ్ అక్క, ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ తల్లి, నీ పేరు? ఓషియా. ఓషియా అక్క, ఓషియా చెప్పు, హోషియా గురించి ఏమన్నా తెలుసా నీకు? నిమ్మక్క ఉన్నావా? అక్క హోషియా, హోషియా ఇందాక హోషి, మళ్ళీ హోషియా వచ్చిన, వెరీ గుడ్. నానా హోషియా అంటే ఎవరు అసలు? చిన్న ప్రవక్త అక్క. ఏంటన్నా? చిన్న ప్రవక్త. చిన్న ప్రవక్త, ఓకే. చిన్న ప్రవక్త అంటే అందుకని చిన్నగా ఉన్నావా నువ్వు? చిన్న ప్రవక్త అంటే చిన్నగా ఉన్నావా అందుకని చిన్న ప్రవక్త? ఎందుకు చిన్న ప్రవక్త చెప్పరానా? ఓ సారీ సారీ, ఓకే ఓకే, నీకు తెలిసిన విషయాలు నువ్వు చెప్పు, చిన్న పాప కదా. ఓకే, హోషియా ఏం చేశాడు చెప్పు. మెయిన్ ఒకటి ఉంది కదా హోషియాలో, హోషియా చేసింది ఒకటి, ఏసై చేసింది ఒకటి ఉంది కదా, ఆ రెండు చెప్పునానా? రక్షణ అక్క. రక్షణ, ఓకే. హోషియా ఏం చేశాడు నీకు తెలిసిన మాటలు చెప్పు, నీకు తెలిసిన మాటలు నువ్వు చెప్పునానా? అదే, ఓకే ఓకే నాన్న, ఓకే ఓకే ఓకే. ఒకసారి నుంచొని చూపించు, నుంచి ఒకసారి తనకి సరిపోతుందా? ఓకే, చిన్న పాప కదా, సరే సరే, ఓకే వదిలేదు, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. అమ్మా మ్యూట్ అయిపోయాను నాన్న, అన్మ్యూట్ చేసుకో. అమ్మా జాషువాని కూడా రాశారేంటి ఇక్కడ పక్కన? అక్క రాలేదనుకుంటున్నా. మమ్మీ అక్క ఏది? ఉంది, ఓకే. తను కూడా మాట్లాడేసాక అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కనిపించేసారు. ఎవరి పాప ఎవరు? అదే యానీ, జాషువా, 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 జాషువా. మీరు అసలు ఎక్కడ ఉన్నారు, ఏం చేసేవాళ్ళు చెప్పండి పెద్ద ఆయన. నా పేరు యెహోషువా అక్క. నేను 12 గోత్రాల నుంచి ఒక్కడిని అక్క. మీరు చేసిన ఒక మెయిన్ ఒకటి చెప్పండి చాలు. నన్ను మోషే కానాను దేశం వెళ్ళమని చెప్పారక్క. వెరీ గుడ్,
వెరీ గుడ్ చాలు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంత ముస్లింలకు కూడా మనం అక్కలమే అక్క అమ్మా ఇంత ముస్లింలకు కూడా మనం అక్కలే అదే అదే పెద్దైనా నువ్వు చాలా చాలా బాగా చెప్పావు పెద్దైనా మరి దేవుడు చెప్పినప్పుడు నువ్వు కారాన్వేషన్ కి వెళ్ళావు లోబడ్డావు అని మాకు తెలుసు మేము కూడా ఏసే ఏం చెప్తే మేము కూడా పంచడం సిద్ధంగా ఉన్నాం పెద్దైనా ఓకేనా పరిశుద్ధుడు ఇంతవరకు దీవించి ఇంకా అత్యధికంగా దీవించి మధ్యలో చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అసలు ఈ చిన్నపిల్లలు ఇద్దరు మన పిల్లలేనా అసలు పేర్లేంటమ్మా మైక్ చూడు ఒకసారి మైక్ ఆన్ చేసుకో అయ్యింది చెక్కయ్య నువ్వు కాదుగా చెట్టు ఎక్కిన వాళ్ళు చెక్కయ్యేమో నువ్వేనా అంటే జక్కయ్య దిగిపోయిన తర్వాత ఏసై ఎక్కేసాడేమో ఏసై ఎంత బాగున్నాడు చిన్న ఏసయ్య నుంచో నుంచో తల్లి నుంచో అమ్మ పైన నుంచు చెప్తున్నానా అసలు ఐడియా ఎంత బాగుందో దగ్గరకి రా మైక్ దగ్గరికి ఫోన్ దగ్గరికి రా మొత్తం చెప్పేస్తున్నాడు వెరీ గుడ్ ఏసై గారు మీరు ఏం పట్టుకున్నారు ఏసై గారు మన స్టూడెంటేనా ఇప్పుడు వచ్చిందా చాలా బాగున్నారు చిన్న బాగా తయారు చేసారు తల్లి చాలా బాగుంది మీ క్రియేటివిటీ అన్న ప్రార్థన చేయి ఫోటోలు క్లోజ్అప్ లోను లాంగ్ షాట్ లో కూడా తీసి జాషువా చేతులు జోడించండి ప్రార్థన చేస్తున్నారు పేరు చెప్పండి అమ్మా జాషువా లిన్సి లిన్సి ఏదో చెప్తున్నారన్న లిన్సి పరిశుద్ధురా నీకు వందనాలు జాషువా బట్టి లిన్సి బట్టి స్తుతిస్తున్నాను బిడ్డను దీవించి వర్ధల చే అద్భుత కార్యాలు ఆశీర్వాదాలు జరిగించి మేము మహిమపడమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ యేసయ్య గారు ఓకే తిమోతి తిమోతి ఎవరు తిమోతి దీనిలో ప్రైజ్ ది లార్డ్ నువ్వు తిమోతియా బబలేగున్నావు నువ్వు ఏసే ఏసే గురించి నీకు ఎవరు చెప్పారు తిమోతి పౌలు తిమోతియా తిమోతి చెప్పేసుకున్నాడు చిన్నప్పుడు చిన్నప్పుడు నీకు ఏసే గురించి ఎప్పుడన్నా విన్నావా విన్నానక్క ఎవరు చెప్పారు నీకు అప్పుడు మదర్ గ్రాండ్ మదర్ చెప్పారా ఇప్పుడు కూడా మదరే చెప్తుందక్క ఓకే అక్కడ ఎవరు పౌల్ పౌల్ గారు ప్రైస్ ది లార్డ్ తిమోతి ప్రైస్ ది లార్డ్ ఓకే పౌల్ గారు ఏంటి ఎక్కడికి మీ ప్రయాణం ఏం చేస్తున్నారు నేను స్టేట్ స్ట్రీట్ లో
జెరూసలేం స్టేట్ షీట్ లో నేను దేవుడి గురించి చెప్తాను అక్క. క్రేసే గురించి తెలుసుకున్నావు కదా? అవునక్క. ప్లేస్ ఓకే. ఎక్కడ నీకు పరిశుద్ధ లైటింగ్ అలా కనిపించి పడిపోయావు కదా, ప్లేస్ ఏమన్నా తెలుసా నీకు? గుర్రం మీద దమాస్కస్ అనాలి. దమాస్కు దమాస్కు అదే తిన్నా. అక్కడేమో అన్నయ్య ప్రేయర్ చేస్తాడు అందుకని దమాస్కు అని చెప్తే గుర్రం మీద వెళ్తూ లైటింగ్ చూసి పడిపోయారు కదమ్మా పౌలు, చూడలేక కూర్చుని పోయారు కదా కింద. అది ఎక్కడ అన్నాడు. ఓకే, నీకు అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది అసలు అలా వెళ్ళిపోవడం? వార్త చెప్తానికి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నా. ఓకే, నుంచండి ఒకసారి చూపించండి. ఏంటి బ్యాగ్ లో ఏం వేసుకెళ్ళిపోతున్నారు ఇద్దరు మీ జర్నీకి చెప్పు. నీ బ్యాగ్ లో ఏముందని అడుగుతున్నారు. బైబుల్ అను పాట పాటలు అక్క. వాటర్ బాటిల్ తోటి బైబుల్ చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. ఫోటో తీసి పెట్టండి గ్రూప్ లో, ఫుల్ ఫోటో తీయాలి, క్లోజ్అప్ లో తీయాలి అన్న. ప్రార్థన చేస్తా, చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పేర్లు చెప్పండి. అభిజ్ఞ ఆశిష్. పరిశుద్ధురా నీకు వందనాలు. అభిజ్ఞా కోసం ఆశీష్ కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించు, వర్ధలు చేయి, వారి ప్రతి అవసరం తీర్చు, కృపలో భద్రపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చాలా బాగున్నారు అదా. ఎవరా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అసలు ఈ ముఠా నాయకులు ఎవరు? మనం మాట్లాడద్దు. ఎవరు ఇప్పుడు చెప్పారు? వాళ్ళు చెప్తేనే వినాలంతే. ఓకే చెప్పండి. అక్క మమ్మల్ని మోషేయి కనాను దేశానికి అక్కడ మంచిగా ఉన్నాయో లేదో చూడడానికి పంపించారక్క. మీ పేర్లు చెప్పలేదు మాకు. మీరెవరు? ఇంకా పక్కన మీద ఎవరు? ఆయన పని నమ్మడమేనా ఇంకేమైనా పని చేస్తాడు? ఆయన ఏమైనా పని చేస్తాడా? సార్ మీ పేరేంటి? కాలేబు. ఒక కాయ మాకు ఇవ్వచ్చారు, మాకు కూడా అన్ని కాయలు ఎలా మోసుకొచ్చారు మీరు? ఎక్కడి నుంచి తెచ్చారు చెప్పరా? ఆ కాయలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎందుకు ఎలా? వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుందిరా అటు ఇటు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమేమి మోసుకొచ్చారు అక్కడ నుంచి? అబ్బా ఇంకా చాలా చాలా బాగుంది నిజంగా, చాలా బాగుంది, వెరీ గుడ్. కనిపిస్తుంది అన్న కాలేబు గారు. మరి ఏమి మాట్లాడలేదు, మొయగలిగారా మీరు? కాలేబు గారు మొయగలిగారా? పాపం ఎంత సేపు ఇవన్నీ మోస్తూ ఉన్నారు పాపం తల మీద. చాలా బాగుంది, వెరీ గుడ్ అన్నా, వెరీ గుడ్. ఫాస్ట్ గా చిన్న ఒక్క మాట మాట్లాడారా మరి ఎంతసేపు ఉన్నాం? కనాలు ఆ దేశం వెళ్ళి చూసి వచ్చారు కదా, మీకు సంతోషంగా ఉందా లేదా చెప్పండి. మమ్మల్ని కూడా తీసుకెళ్తారా కాలేబు? మమ్మల్ని తీసుకెళ్తారా? రూత్ అండ్ జాయ్ అన్నా అన్నా. ఓకే చాలా సంతోషం, చాలా చాలా బాగా చేశాను అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 2 3 4 బాగా చేశాను. చాలా 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 బాగా చేశాను.
గారు మాట్లాడతారు. రైట్ రైట్, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులని కొందరు రూత్ బట్టి జయపరుస్తున్నాను, వారికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం బట్టి స్తోత్రం. ఇంకా వర్ధన చేసి ఈ సేవలో బహుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Very good. Oh, praise the Lord. ఎవరు మీరు? ఎవరు మీరు? ఓ ఎవరక్క ఇక్కడికి? రాజా రాజా మహేంద్ర ఏదో ఉంటుందా? నాకు రావట్లేదు. ఏం చేస్తున్నారు ఎస్కేర్ గారు? రాజుగారు వేరు పక్కన ఉన్నారా? రాజుగారు అయ్యో ఎక్కడికి పంపించేశారు మీరు రాజుగారిని? నేను కోటలో ఉన్నాను అక్క. నువ్వు కోటలో ఉన్నావా? మరి అక్క ఎవరు ఎస్కేర్ లక్షణ ఎవరు? ఎవరు ఎవరు ఇచ్చారు? సునీత, సునీత ఉన్నారా? సునీత గారు ఉన్నారా? జాయిన్ లిల్లీ మమ్మీ ఉన్నారా? ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు. ఉన్నది సునీత, ఉంది, మాట్లాడమ్మా. మళ్ళీ అడగమ్మా. స్టక్ అయింది కాకుండా నీ మొదటి పేరు ఏంటి? వెరీ గుడ్, నువ్వు చాలా అందంగా ఉన్నావురా. మరి నిన్ను పెంచుకున్న నిన్న తండ్రి పేరు చెప్పగలవా? ఓ మీ బాబాయ్ గారి పేరు చెప్పగలవమ్మా? నిన్ను పెంచుకున్నారు కదా. మద్దకాయ నన్ను పెంచారు అక్క. Very good, Tali. Very good. Over to Prasad. నువ్వు మొత్తం కనిపించు ఒకసారి మాకు. మొత్తం కనిపించు, ఫుల్ ఫోటో చూపించు. సెలీనా, నువ్వు మొత్తం కనిపించు ఒకసారి. చెప్పేస్తుంది. ఓ భలే గున్నావు సెలీనా, భలే భలే గున్నావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అన్న ప్రేయర్ చేసైనా. ఓకే సెలీనా, అంకుల్ మీ మ్యూట్ లో ఉన్నారు. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. శరీరం దీవించు, వారి తల్లిదండ్రులను దీవించు, కుప్పల వర్ధిల్ల చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సెలీనా, గాడ్ బ్లెస్ యు. ఫోటో తీసి పోస్ట్ చెయ్యి గ్రూప్ లో. ఓకే, ఫుల్ ఫోటో. ఓకే, నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు సెలీనా. భలే గున్నారు వీళ్ళు. నేను ఇజ్రాయెల్ రాజ్యానికి ప్రవక్తగా ఉన్నాను. ఓకే నగేష్ చెప్పు. అక్క నా పేరు సిరియన్ రాజ్ అక్క. ఓకే నాన్న, ఎవరు సిరియన్ రాజ్? ఈ లెసన్ ఎవరు చెప్పారమ్మా? సునీత అల్పనక్క. సునీత, 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 సునీత అక్క. ఎవరు లెక్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్ట్ అవ్వండి అమ్మా. అడగండమ్మా సునీత. ఇది రెండో ఫోన్, రెండో ఫోన్ ఆపేయండి అమ్మా, సౌండ్ ఆపేయండి. ఒక డివైస్ ఉన్నట్టుంది అక్కడ. సరియా రాజు గారు, మీరు దేని మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నారండి? సిరియా రాజు గారు, మీరు ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నారు? ఓకే ప్రవక్త గారు, మీరు యెరూషలేము గురించి ప్రార్థిస్తూ ఉన్నారంటున్నారు కదా, మరి దేవుడు మీకు
ఏ విషయాన్ని బయలుపరుస్తూ ఉండేవాడు ఇజ్రాయెల్ పైన శామం కోసం వెరీ గుడ్ వెరీ గుడ్ మరి మీ దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు కదా అతనికి మీరు ప్రే చేశారండి చేశానక్క అప్పుడు ఏ రథాలు అతనికి కనిపించాయి ఏంటక్క మీరు ప్రార్థన చేసి సేవకుని కళ్ళు తెరవబడిన తర్వాత మీ సేవకుడు ఏ రథాలను చూశాడు అగ్ని రథాలనా సిరియన్ రథాలనా అగ్ని రథ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకేనా చాలా చాలా బాగా చెప్పారు వెరీ నైస్ ఇద్దరు బాగా చేస్తారు నాగేష్ ఈ రోజు వచ్చాక ప్రతి రోజు రావాలి ఓకేనా ఓకే పాస్టర్ గారు మా పేరు చెప్పండి ప్రిస్కిల్ నగేష్ అన్న పరిశుద్ధురా నీకు వందనాలు ప్రిస్కిల్ నగేష్ కోసం ప్రార్థిస్తున్నాను ఇంతవరకు ఆయన ఆశీర్వదించి వర్ధిల చేసే ముందు కూడా దీవించి వర్ధిల చేయమని యేసు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి హలో మీరెవరు ఓకే ఎవరండి మీరు ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేసేవాళ్ళు చెప్పండి మీరు ఏం చేసేవాళ్ళు మీరు వెరీ గుడ్ నానా ఇంకా ఏం చేసేవాళ్ళు చెప్పారు ప్రార్థిస్తాను ఇంతవరకు ఆ బిడ్డకి ఇచ్చిన ఆరోగ్య ఆశీర్వాదాలు పడిస్తాం ఇక ముందు కూడా కృపలో భద్రపరిచి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి హలో ఫర్వర్ రాజ్ గారా ఎవరండి మీరు నేను ఫరో రాజు ఈజిప్ట్ కి ఫరో రాజు వందనాలండి మీకు ఫరో రాజు రాజు ఫరో రాజు గారు మీరు చాలా బలంగా ఉన్నారు సార్ మీరు ఏం తింటారు సార్ రాజుగారు మీరేం తింటారండి ఓకే రాజుగారు రాజుగారు మీకు కళ వచ్చిందా అండి రెండు కళలు వచ్చినాయి ఓ రెండు కళలు వచ్చినాయా మొదటి కళ ఒక కళలో మంచి బలమైన ఆవులు సముద్రం నుంచి మంచి బలమైన ఆవులు వచ్చినాయి అమ్మో సముద్రానికి ఎందుకు వెళ్ళినాయి సన్నగా ఉన్న ఆవులు ఆ బలమైన ఆవుల్ని తేసిని ఓ వెరీ గుడ్ సూపర్ సూపర్ నెక్స్ట్ రెండో కళ మంచి మంచిగా ఒక గ్రెయిన్ పెరిగితే 7 హెడ్స్ గ్రెయిన్ పిచ్చి పిచ్చుకున్న సన్న గ్రెయిన్స్ ని మంచిగా ఉన్న గ్రెయిన్స్ ని తెలిసిని అమ్మో అప్పుడు మీకు మరి ఏమనుకున్నారు మీరు చాలా సంతోషించారా బాధపడ్డారు అయ్యో బాబు ఈ కళ వస్తే ఎవరైనా బాధపడతారా అండి భయమేసేసింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ ఎక్సలెంట్ సూపర్ 10 20 30 40 50 60 70000 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ఫాస్ట్ గారు అమీన్ పేరు స్తుతియా రేషల్ స్తుతి అన్న స్తుతి అన్న స్తుతి రాయ్ పరిశుద్ధరానికి వందనాలు స్తుతి రాయ్ బట్ స్తుతిస్తున్నాను బిడ్డ ఆశీర్వదించి వర్ధిల్ల చేసి కృపను భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు
అబ్బో ఇక్కడ ఎవరో ఉన్నారు, పాలెన్ తిమోతి చాలా మందికి వెళ్ళినట్టుంది. పాలెన్ తిమోతి ఇది కూడా మీరే సొంతంగా తయారైపోయారా? మీరే మీకు గడ్డం భలేగుందిరా. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఆ చిన్న ఆయన ఎవరు? అక్కడ ఎవరో చిన్న బాబు కనిపిస్తున్నాడు, ఎవరండి మీరు? చెప్పు నీ గురించి, నీకేమన్నా తెలుసా? కొన్ని ఏసే అంటే ఇష్టమేనా నీకు? ఇష్టమేనా? ఎవరు చెప్తే నీకు ఇష్టమైంది ఏసే గురించి? ఎవరెవరు చెప్పారు నీకు చిన్నప్పుడు? ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మా, చక్కగా తయారయ్యొచ్చు, వెరీ గుడ్. చిన్నప్పుడు తిమ్మతికి మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు చెప్పారు. కేసీ గురించి చెప్తున్నారు కదా, మమ్మీ అమ్మమ్మ, అలాగే తిమోతి కూడా చెప్పారు. ఓకేనా? ఓకే, పాల్ గారు, పౌల్ గారు, మిమ్మల్ని జైల్లో పెట్టారు కదా, జైల్లో పెట్టినప్పుడు మీతో పాటు ఎవరున్నారండి? సీలా ఉన్నారక్క. అప్పుడు మీకు భయం వేసిందా? ఏలేదక్క. ఎందుకని? ఎందుకు భయం లేదు అంటే దేవుడు ఉన్నారక్క. అప్పుడు మీరు ఏం చేశారు అక్కడ? మేము అక్కడ పాటలు పాడాం. వావ్, దేవునికి స్తోత్రం, నీకు అన్ని వచ్చేసినాయి. ఇంకా ఇంకా ఏం చేశారు చెప్పు. అప్పుడు మేము పాటలు పాడితే అప్పుడు అర్థక్ వేక్ వచ్చింది అక్క, మా చైన్స్ అన్ని విడిపోయినాయి అక్క. వెరీ గుడ్. జైలర్ ఏమో భయపడ్డాడు అక్క. మేము ప్రిజన్ లో ఉన్న వాళ్ళందరం పాడిపోతామేమో అని భయపడ్డాడు అక్క. మన శిక్ష ఉంటదని తను ముందే చంపే తను చంపైపోయాడు అక్క. చంపుకోపోయాడు. అప్పుడు అప్పుడు నేను శిలా చెప్పాం మేము ఇంకా ఇక్కడే ఉన్నామంటే. అప్పుడు జైలర్ మమ్మల్ని ఇంటికి తన ఇంటికి తీసుకెళ్లి మా వౌండ్స్ అన్ని వాష్ చేసి అప్పుడు మాకు ఫుడ్ పెట్టాడు అక్క. వెరీ గుడ్, చాలా చాలా బాగా చెప్పు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు తల్లి. అంత క్లియర్ గా సండే స్కూల్ లెసన్స్ చెప్పేశారా మీరు? తిమోతి గారు, తిమోతి గారు, గాడ్ బ్లెస్ యు. పౌలు గారు, గాడ్ బ్లెస్ యు. అన్న సన్వి అండ్ రియా అన్న వారి జీవితాలు చేసిన అద్భుతాలు ఆశ్చర్యపరచాలి. ఇంతవరకు వారిని అభివృద్ధి పరచాం, ఇక ముందు కూడా అభివృద్ధి పరిచే వద్దలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తడిపి తీసుకో, తడిపిస్తే గమ్ లూజ్ అవుతుంది కదా. తిమతి గారు, ఓకే, బై బై. హెచ్ఎల్ మోజెస్. అమ్మో, ఎవరు మోజెస్? రేచల్, రేచల్. ఎవరు చెప్పారమ్మా? మోజెస్. హాయ్ మోజెస్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. కెమెరా ముందు వస్తే పాపం. రేచల్ కొంచెం ముందుకు రా తల్లి, నీ వాయిస్ వినిపించట్లే. ఇలా ముందుకు వచ్చి మాట్లాడు, అక్కడ కూర్చొని మాట్లాడు తల్లి. నేను మాట్లాడు. ప్రైజ్ లార్డ్ మోసెస్ గారు, బాగున్నారా? మీరు దేవునితో మాట్లాడారంట కదండి, అప్పుడు దేవుడు మీకు ఏమి ఇచ్చారండి? వెరీ గుడ్ అండి. మరి మీరు టెన్ కమాండ్మెంట్స్ ఎవరికి ఇచ్చారండి? ఇజ్రాయెల్ పీపుల్.
అవునా మరి మరి మాట వింటున్నారా వారు మీ మాట విన్నారు విన్నారా ఓకే ఆ సరే మీరు ఎక్కిన కొండ పేరు గుర్తుందా అండి అమ్మ పెద్దోళ్ళం అయిపోయింది కదా ఎలా గుర్తుంటది మాకు ఒక్కొక్కసారి గుర్తుంటది ఒక్కసారి గుర్తుంటది ఓ సారీ అయితే అవును ఆ సినాయి పర్వతం ఎక్కారు కదండి మౌంట్ సినాయి ఎక్కారు కదండి మీరు మౌంట్ సినాయి పైకి ఎక్కారు కదా 10 కమాండ్మెంట్స్ తీసుకున్నారు కదా అక్కడ నుంచి వెరీ గుడ్ ఎలా ఉంది మీ గడ్డం ఎలా పెట్టుకున్నారు ఈ రోజే చేసుకున్నావా అబ్బో వీళ్ళ మమ్మీ చాలా చాలా క్రియేటివ్ గా చేస్తా ఉంటారు ఎంత బాగుందో చాలా బాగుంది వెరీ గుడ్ నాన్నా ఓకే ఇప్పుడు టైం లేదు కదా ఫాస్ట్ గా చూడు ఇప్పుడే చేసావా ఓకే చాలా బాగుంది వెరీ నైస్ One, two, three, four, five, six, seven, eight, nine, ten, 35, 36, 7, 1000. Very good, very good. And a Rachel. Very nice. Super good. Okay. First year, brother. Praise the Lord. Super, super, super good. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తాను తండ్రి రేచల్ కోసం ప్రత్యేకం ప్రార్థిస్తున్నాను బిడ్డకించిన తలాంతరు బట్టి స్తోత్రాలు ఇక ముందు కూడా వర్ధిల్ల చేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు ఫోటోస్ అన్ని గ్రూప్ లో పోస్ట్ చేయండి విజ్ఞాన దగ్గర స్మోక్ కూడా అట్లా వస్తుంది వాళ్ళు ఏసీ పెట్టారు అది ప్రే చేశారు ఆవిడ ఓకే వావ్ మా హీరో చూసావా ఎంత బాగా చేసాడో క్యాటీ వండర్ఫుల్ నానా ఎక్సలెంట్ చాలా బాగుంది అయితే టాప్ వరకు వెళ్ళిపోయాడు యోన చాలా బాగుంది నాన్న చెప్పండి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చెప్పండి వీడు డెఫరెంట్ అమ్మ ఎవరు నాన్న డెఫరెంట్ అమ్మ లక్షించిన వాళ్ళు వినబడుతుందా అక్క ఏమైంది మీకు ఏమైంది చెవులు డెఫ్వా మీరు డమ్మా డెఫ్ అండ్ అమ్మా మాట్లాడలేకపోయారా బాగా చేశాడు అయితే ఎవరు స్వస్థపరిచారు మిమ్మల్ని ఏసే స్వస్థపరిచారా ఏసే స్వస్థపరిచాం కానీ మీకు మాటలు వచ్చేసాయా ఎలా మాట్లాడారు మరి మరి ఏసే స్తుతించారా మహిమపరిచారా థ్యాంక్ యూ చెప్పారా వెరీ గుడ్ సూపర్ నాన్న చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ ఓకే అక్క ఓకే జ్యోతి నువ్వెవరో చెప్పు ఒకసారి ప్రైస్ లార్డ్ నేను సారేపతి విధవరాలు ఓకే సారేపతి విధవరాలు లెసన్ ఎవరిది కల్పనక దక్క ఎస్ కల్పనక క్వశ్చన్ ఎవరు మీ క్వశ్చన్ అమ్మా కరువు కాలంలో ఎవరి పోషించారు దేవుడక్క మీ నూనె మీ పిండి తొట్టి నూనె బుడ్డలో కొంచెం నూనె ఉంటే దానిని ఎవరు ఆశీర్వదించారు దేవుడు ఎలైజా ద్వారా ఆశీర్వదించాడక్క మీ కుమారుని ఎవరు బ్రతికించారమ్మా చనిపోయిన మీ కుమారుని దేవుడు ఎలైజా ద్వారా బ్రతికించారక్క
Very good, Amma. God bless you. Thank you, Akka. Very good, Nana. God bless you. Very good, Nana. Na Jyoti, Grishma, Kyati. Yes. Parishudhuraniki vandanalu, Jyoti Bhatti, Grishma Bhatti, Krishnathandi. మరి ఈ ముగ్గురు బిడ్డలను కృపలో భద్రపరచు వద్దల చేతండి వారి అవసరాలు తీర్చు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నిర్మలా గారు మీ పక్కన ఎవరున్నారు? నేను ఏలియా ప్రవక్త. చెప్పారు మీకు కల్పన. కల్పన గారు రెడీగా ఉండండి. ఓకే చెప్పమ్మా. నేను ఏలియా ప్రవక్త. ఆహాబు కాలం నాటిలో ఉండే అతనిని ప్రవక్త. మీకు ప్రశ్న అడగట్లేదు తల్లి, చెప్పేసుకో. సూపర్. అతను ఆహాబ్ రాజు ఒక దేవతని, అతను యేసుక్రీస్తుని నమ్ముకోవద్దు మీరు అని చెప్పేసి చాలా పాపాలు అయ్యి చేసేవారు. అయితే అతను ఆహాబ్ రాజు గారు, మీరు ఒక నేను బయలు దేవతను పెడతాను తయారు చేసి మీరు ఆ దేవతని పూజించండి అని చెప్పి ఆహాబ్ రాజు అన్నారు. అప్పుడు కొంతమంది యేసుని ఆరాధించే వాళ్ళు ఆ బయలు దేవతను ఆరాధించకుండా యేసు ప్రభుని ఆరాధించారు. కానీ కొంతమంది అయితే బయలు దేవతని ఆరాధించారు. అప్పుడు ఏలియా ప్రవక్త గారు వచ్చి ఆహాబ్ రాజుతో ఈ సంవత్సరంలో 3 సంవత్సరాలు మంచి అయినాను వర్షం అయినాను రాదు అని చెప్పి చెప్పారు. అలానే జరిగింది. జరిగితేనేమో అప్పుడు ఆహాబ్ రాజు, మీరందరూ ఇలా బయలుదేరకని పూజించకుండా యేసుని పూజించారు అందుకనే ఇలా అయ్యింది, ఎండా వర్షం మంచి ఏమీ రాకుండా ఉన్నది ఈ సంవత్సరం అంతా అనేసి ఆహాబ్ రాజు అంటారు. ఏలియా ప్రవక్త ద్వారానే ఇలా అన్ని అవుతున్నాయని చెప్పి ఆహాబ్ రాజు అని ఏలియా ప్రవక్త గారిని వెతకమని సైన్యాన్ని పిలిచి ఆహాబ్ రాజు గుర్రాల మీద పంపిస్తారు. పంపిస్తే ఏలియా ప్రవక్త గారిని ఆ సైన్యకులు అందరూ కూడా వెతుకుతారు. కానీ అక్కడ కూడా ఏలియా ప్రవక్త కనిపించరు. దేవుడు ఏకాంతంగా ఉన్న ప్లేస్ దగ్గర ఉంచి క్షేమంగా ఉంచుతారు. అప్పుడు ఏలియా ప్రవక్తని ఉంచి అప్పుడు అతనికి వాటర్ కూడా ఏమి ఉండకపోతే కాకులను పంపించి ఆహారాన్ని ఇస్తారు, మాంసము రొట్టెను. అప్పుడు కేరీతు వాగు దగ్గర ఉండి నీళ్లు తాగుతారు. అయితే ఎలా చెప్పాలి? ఏరియా ఏరియా అనుకుండా నేను నేను అనాలి. నేను అనాలి, ఏరియా కోసం చెప్పకూడదు. ఓకే రైట్ అమ్మా, రేపు ప్రే చేద్దామా. బ్లెస్ బట్టి స్తుతిస్తున్నాను, బిడ్డకి ఇచ్చిన తక్కిన అవకాశాలు బట్టి స్తోత్రాలు. ఇంకా నీ కృపలో వర్ధన చేసి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చాలా లిస్ట్ ఉంది ఇక్కడ. ఇది కూడా ఎవరు ప్రైజ్ ద లార్డ్. ఏముంది నీ చేతిలో? నీ చేతిలో ఏముంది? అవునా, ఎక్కడికి వెళ్ళావు నీళ్ళు తీసుకోవడానికి నువ్వు? అవునా, అక్కడ ఎవరున్నారు? ఎవరినన్నా కలుసుకున్నావా నువ్వు అక్కడ? ఓ ఎసన్ కలుసుకున్నావా? అప్పుడు ఎస ఏమన్నా అడిగారా నిన్ను? అడిగారా? ఏమడిగారా? నాకు కొంచెం చేది తీసుకురా. అవునా, ఓకే ఓకే, వెరీ గుడ్. అప్పుడు ఆ స్త్రీ ఏమంది? ఆ స్త్రీ ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పింది? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ రా. బాగా రెడీ అయ్యావు, చాలా బాగున్నావు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. పైకి లేచి నించుని చూపించు ఒకసారి.
నీ కుండ బాగుందిరా. అలాగే వెళ్ళిందా సమరయ్య శ్రీ? సూపర్ 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 గా ఉంది, చాలా బాగా చేసారు. వెరీ గుడ్ వెరీ గుడ్. జడ చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పు. నేను సీగానుకు చెందిన సారేపతి ప్రాంత సారేపతి ఊర్లో ఉంటాను అక్క. అమ్మా ఈ లెసన్ వివరాలక్క. అమ్మా ఈ లెసన్ ఎవరు చెప్పారు? కల్పన. ఆ వెండ మరి ఎలక్ట్ అయిపోండి. ఈ మేము అడగకూడదు. ప్రైజ్ ది లార్డ్ అక్క. మీరు ఏ ప్రవక్త గారిని పోషించారండి కరువు కాలంలో? పోషించాం అక్క. ప్రవక్త గారి పేరు చెప్పగలరండి మీరు? ఏలియా అక్క. ఏలియా అండి అనాలి. ఏలియా అండి. మిమ్మల్ని కూడా అండి అని మాట్లాడుతున్నారు. ఏలియా గారు మీకు ఎక్కడ కనిపించారండి? మీరు మీరు ఏ ప్రాంతంలోకి వెళ్తే ఏలియా గారు మీకు కనిపించారండి? సీదాను సీదానండి. అక్కడ మీరు ఏం చేస్తున్నారండి? మీరు అక్కడ ఏం చేస్తున్నారు? వండర్ఫుల్ పొలండి. ఎలా దొరికినారు? చాలా చాలా బాగుంది. వెరీ నైస్ సూపర్ ఓకే. చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు అమ్మా. నెక్స్ట్ ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన అన్న రిషివ్ టైం. ఓ భలే ఉందమ్మా. వెరీ గుడ్. వీళ్ళు ఎప్పుడు తీడీ ఏదైనా చూపిస్తారు రియల్ గా. చాలా బాగుంది. అన్ని వాటితో పాటు మీరు ఫొటోస్ పెట్టండి. ఎలా దొరికేస్తారా మీకు అలాంటి వస్తువులన్నీ? చాలా బాగుంది నాన్న. బావి ఓకే సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ ఫాస్ట్ గా. భవిష్యత్తులో ప్రార్థిస్తున్నాము తండ్రి. చుట్టూ తీసుకో రెంట్కి. నా పేరు పౌల్ అక్క. ఇజ్రాయెల్ దేశానికి రాజున్ అక్క. సౌల్ గారు బాగున్నారండి? బాగున్నామండి. మీరు ఏ ప్లేస్ కి వెళ్ళారండి ప్రజల్ని హింసించడానికి? మీ ప్రజల్ని హింసించేవారని తెలుసుకున్నాం కదా. మీరు ఏ ప్లేస్ కి వెళ్ళారు ప్రజల్ని? అదే ఎక్కడ దర్శించారు? అమ్మా ఈ పౌలు రాజు గారైన పౌలు అనుకుంటా. అవునన్నా. పాఠం మారిపోయారు. పౌలు గా మారి సౌలు కాదమ్మా. ఇస్రాయల్ రాజు అయిన సౌలు. ప్రశ్న మారాలి. ఎవరు చెప్పారమ్మా నువ్వు నేర్చుకున్న దాంట్లో లెసన్? పావని అక్క. అయితే నువ్వు చేసిన దాంట్లో కళ్ళు పోవడమా నీ లెసన్? లేదక్క. మరి అదే అడుగుతున్నారు అక్క. ఒక ప్లేస్ కి మీరు వెళ్ళారు కదా అక్కడ ప్రజల్ని తీసుకుని వచ్చి హింసించడానికి. దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు మీకు అక్కడ మధ్యలో ఏం జరిగిందండి? మధ్యలో నాకు కళ్ళు కనిపించలేదండి. నా దేనికి కనిపించలేదు? ఎవరు దర్శి మీకు అప్పుడు ఏమన్నా అయిందా? ఎవరన్నా దర్శించే కనిపించిన
ఏసే దర్శించండి. ఓ ఏసే దర్శించి ఏమని చెప్పారు? ఏమైనా చెప్పారా మీకు ఏసే దర్శించి? చెప్పండి. ఏమని చెప్పారు? ఎక్కడికన్నా వెళ్ళమని చెప్పారా? అవునండి, నడుచుకో అప్పుడండి నేను నడుచుకొని వెళ్తే అనన్య వచ్చాడండి, అప్పుడు నాకు ప్రేయర్ చేసి కళ్ళు వచ్చాయండి. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ చాలా బాగా తయారయ్యో, చక్కటి ఆన్సర్స్ ఇచ్చా అన్న. తనిష్క అన్న ఓకే, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధానికి వందనాలు తనిష్క, బట్టి స్తుతిస్తున్నాను. బిడ్డకి మంచి భవిష్యత్ దయచే, నీకు ప్రవర్తించే ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. అవ్వలేదా ఇందాక? ఇందాక స్టక్ అయిపోయారు కదక్క. ప్రైజ్ ద లార్డ్. మీ లెసన్ ఎవరిది? బెన్నీ అన్నయ్య. బెన్నీ అన్నయ్య, బెన్నీ అన్న ప్రైజ్ లార్డ్ అండి. మోషే అండ్ అహరోన్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. మీ గురించి కొంచెం చెప్పండి మాకు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈజిప్ట్ దేశం నుంచి వచ్చామండి. అవునండి, మీరు ఈజిప్ట్ దేశానికి ఎక్కడికి వచ్చారండి? ఈజిప్ట్ దేశం నుంచి వచ్చానండి. మీరు డెజర్ట్ లో వెళ్ళారంట కదండి? అవునండి. అది ఎలా ఎలా వచ్చారంటే బయటికి, మరి ఐగుప్తు దేశం నుంచి బయటికి డెజర్ట్ లోకి? దేవుని సహాయం తీసుకుని వచ్చానండి. అవునా అండి? ఓ వెరీ గుడ్. అవును, అక్కడ ప్లేగ్స్ ఏవో వచ్చాయంట కదండి, 10 ప్లేగ్స్ ఏవో వచ్చాయంట కదండి, ఏంటో చెప్పగలుగుతారా? అదే నీళ్లు రక్తంగా మారాయంట, అలాగే కప్పలు వచ్చాయంట, మిడతలు వచ్చాయి కదంట. అవునండి, వావ్. అది మీరే చేశారా అండి, లేకుంటే ఎవరైనా హెల్ప్ చేశారా అండి మీకు పై నుంచి? ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి మాతో పాటు మీరు షేర్ చేసుకున్నందుకు. నిష్కన్ నుంచా పెట్టలేదమ్మా, మర్చిపోయాం. అయ్యో ఓకే అక్క, స్పాట్ పెట్టాను. ఓ భలే ఉన్నాయమ్మా మీ డ్రెస్, కర్ర బాగుంది, చాలా బాగుంది కర్ర. వెరీ గెట్టం కూడా అవసరం, చాలా బాగుంది, ఐడియా బాగుంది. ఫస్ట్ గెట్ తనిష్క. ఓకే ఓకే, సారీ. ఒకసారి తనిష్కని అమ్మా, ప్రజల తనిష్క ఫోన్ సెట్టింగ్ సరిగ్గా ఉండదమ్మా, కొంచెం ఫోన్ ఎత్తుగా పెట్టించి తన తలకి ఎదురుగా ఉండేలా కొంచెం పెట్టించండి అమ్మా ఫోన్. తనిష్కతో ఎప్పుడైనా మా ప్రైవేట్ గా మాట్లాడుకోని హెల్ప్ చేయండి, ఇలా కింద పెట్టేసుకుని ఉంటుంది, తను ఇప్పటి నుంచో అలాగే చేస్తుంది. అవునమ్మా, ఈసారి చెప్తాను. కొంచెం తను ఒక్కతే అలా ఉంది, మిగతా అందరూ బాగానే ఉంటుంది. ఓకే అమ్మా తనిష్క, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే వెరీ గుడ్. అమ్మా తనిష్క, నీ తలకి ఎదురుగా మొబైల్ ఫోన్ ఉండేలా పెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ టైం నీ తలకి ఎదురుగా మొబైల్ ఫోన్ కింద ఏదైనా ఎత్తి పెట్టుకుని అది నీ ఎదురుగా హెడ్ కి ఎదురుగా ఉండేలా చేసుకో ఈసారి, ఓకేనా? రైట్ అమ్మా, ఓకే అమ్మా. వీళ్ళు ఎవరి కోసం ప్రేయర్ చేయాలమ్మా? సన్హిత అండ్ స్నేహిత. పరిశుద్ధరా నీకు వందనాలు, సంహిత స్నేహితుల కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించి ఆశించి వదిలి చే, వారి అవసరాలు తీర్చి కుప్పలు భద్రపరచు. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మో ఎవరి రాజు గారు? ఈ లెసన్ ఎవరిది? ఇందు మూలముగా తెలియజేయమనగా ఈ రాజ్యానికి ఈయనము ఈ యొక్క LWNKGT వారి దగ్గరికి వచ్చినది, ఒక రాజుగారు వచ్చారు తెలియజేయడం అయినది. అహో అందరు కూడా రెడీగా ఉండండి. అయ్యో అనుకోకుండా వాళ్ళ డాడీ లెసన్ అయ్యిందా? అయ్యో అలా అబ్బా
సొంత వైద్యం కరెక్ట్ కాదేమో నాక సర్వరాజ్ గారు మీరే కొన్ని విషయాలు మాకు చెప్పండి. ఇస్రాయేలీలు అంటే ఇష్టమా మీకు? ఇష్టం లేదా? ఇష్టం లేదక్క. ఇష్టం లేదు. మీరు వాళ్ళు బాగా చూసుకున్నారా? బానిసల్లా చూసారా? చూసారా? అప్పుడు ఇస్రాయేల్ జనాంగాన్ని పంపించమని ఎవరు అడిగారు మీ దగ్గరకు వచ్చి? మోషే అండి. మోషే. అప్పుడు మీరు పంపించేసారా? లేదండి. మరి ఎందుకు పంపలేదు? ఓకే ఓకే. ఆహా, జోసెఫ్ గారు ఫరో నుంచి. జోసెఫ్ ఓకే. ఏంటంటే బక్షిచ్చిన ఆవులు వచ్చి బలసిన ఆవుల్ని తినేసినాయక్క. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసి మెలుగు వచ్చి మళ్ళీ నిద్రపోయేసరికి ఇంక కూడా అక్కలకి వచ్చింది అక్క. 7 heads ఉన్నాయక్క. 7 heads అక్క. గ్రెయిన్స్ 7 heads ఉన్నాయక్క. పాడైపోయిన గ్రెయిన్స్ ఏమో మంచిగా ఉండే గ్రెయిన్స్ ని తినేసినాయి అక్క. అప్పుడు నేను అర్థం కాక భావం చెప్పడానికి యోసేఫ్ని పిలిచాను అక్క. అప్పుడు యోసేఫ్ చెప్తాడక్క. ఓకే ఓకే, చాలా బాగా చెప్పావు. నేను యాకోబు కుమారుడైన యోసేఫ్ని ఫస్ట్ నేను మా నాన్న మా అన్నల్ని నేను కలుసుకోవడానికి వెళ్తే అప్పుడు మా అన్నలు నన్ను ఐగుప్తుల దగ్గరికి బానిసగా పంపించారు, అమ్మేశారు. అప్పుడు ఫరో రాజుకి అప్పుడు కలలు వచ్చినాయి అని చెప్తే అప్పుడు దేవుడు నాకు ముందే దాని భావాన్ని తెలియపరిచాడు. అందుకే నేను మంచిగా ఫరోకి చెప్పగలిగాను. వెరీ గుడ్. ఒకసారి నిలబడండి, ఇద్దరు కూడా కుర్చీలు ఎక్కుతారా ఏం చేస్తారా? మరి నిలబడండి ఒకసారి. ఫుల్ 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 డ్రెస్ వెనక్కి తిరుగు ఫరో గారు. అక్క అంత తిరిగేస్తే ఎలాగక్క బండారం బయటపడుతుంది? లేదు, అది తల మీద ఎలా చేసాడో చూద్దామని ఎలా పెట్టుకున్నాడు. చాలా చాలా బాగుంది. మీ హెడ్ చూపించు. అది క్లాత్ తోటా లేకపోతే అట్ట తోటా? అట్ట నాక. అట్ట నాక. చాలా బాగుంది తమ్ముడు. సూపర్. చాలా బాగుంది. సూపర్ గా ఉంది. ఎవరు పారేయకండి, ఈ ప్రాప్స్ అన్ని దాచిపెట్టండి. మళ్ళీ మళ్ళీ మనం ఇవి చేస్తుంటాం. ఈ ఫ్యాన్సీ డ్రెస్ అనేది మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం కనుక చాలా జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టి పెట్టాలి, లేకపోతే డస్ట్ పట్టేస్తాయి వీటికి, అటు అందం పోతుంది. కాబట్టి మీ అందరూ మీ ఫ్యాన్సీ డ్రెస్ లో వాడే ప్రాప్స్, ఏ వస్తువులు మీరు తయారు చేసారో వాటి అన్నింటికి చక్కని ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టి మంచిగా మీరు వాటిని భద్రపరచాలి. ఓకేనండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. జాయల్ లిల్లీ బట్టి స్తుతిస్తూ అంతండి. వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన తలాంతరం బట్టి స్తోత్రాలు. భవిష్యత్తులో అద్భుతమైన పరిచయంలో వారిని వాడుకుని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకెంతమంది ఉన్నారా ప్రజల? 5:22 అయిపోయింది. నేను శుశాను కోటలో నుంచి వచ్చానండి. నా పేరు అక్క. నేను ఒక సునీత. ఈనాటి తరం వాళ్ళు ఎలా ఉంటారా అని ఆనాటి తరం వాళ్ళు ఈ దర్శ చేసుకుని వచ్చారు. అర్థమైందా? సునీత ప్రశ్న వేస్తుందా? చెప్పమ్మా. ఎస్తే రాణి గారు బాగున్నారా? బాగున్నామండి. మీ రాజ్యంలో మరి అన్ని అనుకూలంగా ఉండవు కదా. మీ రాజ్యంలో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. యూదులంటే అసలు పడని ఒక వ్యక్తి ఉన్నాడు మీ యొక్క రాజ్యంలో, అతని పేరు చెప్పగలరండి? ఆమానండి ఆయన పేరు. సూపర్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనండి, చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని గురించి మీరు ఒక మాట చెప్పండి. మిమ్మల్ని గురించి మీరు ఒక మాట చెప్పండి. నా పేరు ఎస్తేరు. నా అసలు పేరు హదస్సా.
నేను శూషాను కోట కి ఓకే నాన్న ఓకే ఓకే కంప్లీట్ నాన్న చాలా చాలా బాగుంది వెరీ నైస్ అసలు పేరు హదస ఇంకో పేరు హదస వెరీ గుడ్ వెరీ గుడ్ ఫాస్ట్ గా ప్రార్థన అన్న హదస హదస పూర్తిగా వెనక్కి లేచి నిలబడి చేస్తానమ్మా ప్రార్థన ఓకే పరిశుద్ధురా నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి పాప హతసాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల చేయి వారి పరిచర్ని కూడా వర్ధిల చేయి వారి తల్లిదండ్రులు దీవించి వర్ధిల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి అందరం మోసపోయావు చాలా బాగుంది అన్న తప్పకపోతే చూడలేకపోయాడు బాగుంది నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి గాడ్ బ్లెస్ యు అమ్మా ఇంకా ఇంకెవరు ఉన్నారు మోజెస్ అండ్ యాడమ్ అది ఏంజలినా కూడా ఉంది ఓ వాళ్ళ ప్రిన్సిపల్ చిన్న పిల్లలు ఉన్నారు శ్యామలా అయ్యో ఎక్కడ మరి పెర్సిస్ ఓకే వెరీ గుడ్ ఏముంది నీ చేతిలో ఏంటి అది అవునా కుండ దేనికోసం నాన్న ఏమింటాయి బావిలో చాలా లోతైన బావి అక్క నీళ్లు ఓకే ఓకే మరి నువ్వు నీళ్లు చేదుకున్నావా అక్కడ ఎవరన్నా కలుసుకున్నావా నువ్వు ఓ వెరీ గుడ్ ఏసై ఏమడిగారు ఏసై ఏమన్నా అడిగారా నిన్ను వాటర్ అడిగారక్క ఓకే ఓకే వెరీ గుడ్ నువ్వు చెప్పు ఏం చెప్పావు ఏసైకప్పుడు ఏసైకి ఏం చెప్పావు నువ్వు వాటర్ ఇచ్చావా మరి ఓకే ఓకే ఆ బావి పక్కన పెట్టి నువ్వు ముందుకు వచ్చి కూర్చో వినిపిస్తాయి మాటలు చాలా బాగుందమ్మా బావి బాగా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు ఓ వెరీ నైస్ ఏమున్నాయి అందులో ఏసై ఏమిస్తానని చెప్పారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా మంచి మాటలు చెప్పారు కదా ఏసయ్య మరి ఆ రక్షకుడిని నువ్వు చూసావు కదా అది వెళ్ళి ఊర్లో వాళ్ళందరికి చెప్పావా ఏమని చెప్పావు సువార్త చేసావా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అందరికి వెరీ గుడ్ ఏంజలినా నీవే మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యో చెప్పండి కొంచెం ముందుకు రా మరి వాయిస్ క్లియర్ అనిపిస్తుంది వాయిస్ క్లియర్ గా వినపట్లేదు ఓకే బాగున్నారా వెరీ గుడ్ అండి మీ చేతిలో ఏమున్నాయండి మీ చేతిలో ఎవరు ఇచ్చారండి ఇది మీకు వెరీ గుడ్ అండి సూపర్
నుంచి వచ్చానండి. ఒకసారి పక్కన పెట్టి మాట్లాడమా, ఈ పక్కన పెట్టేస్ మాట్లాడు, కనిపిస్తావు నువ్వు లాంటి మాకు కనిపించట్లా. ఆ చెప్పు. నేను ఐగుప్తు నుంచి వచ్చానండి. అవునా, వెరీ గుడ్ అండి. మీరు ఎవరిని నడిపించారండి, ఏ ప్రజల్ని నడిపించారు? ఇజ్రాయెల్ ప్రజల్ని అండి. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. మీ జర్నీలో ఏదైనా ఒక మెయిన్ పాయింట్ చెప్పగలరా? మీ జర్నీలో ఏదైనా ఒక మెయిన్ పాయింట్ చెప్పండి. ఎర్ర సముద్రాన్ని పాయల్ డివైడ్ చేశారు. వెరీ గుడ్ అండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారా? దేవుని సహాయంతో చేశారు కదా? అవునండి. పక్కన ఎవరు ఉన్నారండి? చాలా పెద్దలు అనుకుంటా, అందుకే పళ్ళు కూడా ఊడిపోయి. చాలా పెద్ద అత్తయ్య గారు, ప్రేజ్ లార్డ్ అండి. ఆదాం తాత గారు, మీరు ఎక్కడ ఉండేవారండి? ఈడెన్ గార్డెన్ లో కదా? ఈడెన్ తోటలో ఉంటాను. ఓ వావ్, మీరు ఫ్రూట్స్ అన్ని తిన్నారా ఈడెన్ గార్డెన్ లో? ఫ్రూట్స్ రెడీ ఉంది. వెరీ గుడ్ ప్రిస్కిల్లా పర్సెస్, భలే చేశారు. ఓకే ప్రిస్కిల్లా పర్సెస్, నించండి ఒకసారి. ఓకే, వెనకాల ఎవరు? అమ్మమ్మ నాన్నమ్మ గారు వెనక్కి తిరగండి ఒకసారి, వెనక్కి తిరుగు యాదమ్ గారు, తిరుగు, ఎలా కట్టావో చూద్దామని. భలే చేసుకున్నారు ఇద్దరు. నీ కర్ర కూడా బాగుంది. ఏం సిక్ అది? పరిశుద్ధానికి వందనాలు. ప్రిస్కిల్లా బట్టి, పరిస్థితి బట్టి స్తుతిస్తున్నాను. బిడ్డలు దీవించి వద్దల చేయవలసి చదువులు, ఆటపాటలు, ఆరోగ్య విషయం అన్నింటిలో తోడుగా ఉండి మేము మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. చాలా చాలా బాగా చేశారు. మా హోసన్న వాళ్ళు ఉన్నారా ప్రజ్వల? ముందు అన్ని చూసేద్దామంటారక్క? ఎవరిని? ఓకే ఓకే. ఏమవుతున్నారండి ముందు చెప్పండి. తింటా ఉంటారు అందులో వెళ్ళిపోదాం పోతే. ఎవరండి? ఓకే, మీరు ఏం చేస్తూ ఉండేవారు? సమాజ మందిరపు అధికారి అక్క. ఓ వండర్ఫుల్, ఆసమ్, సూపర్. మీరెవరండి? ఏసైనక్క. ఏసై, ఓకే. మీరు ఏం చేశారండి? యాయిర్ వాళ్ళు ఇంటికి వెళ్ళారా? వెళ్ళినప్పుడు ఏం చూసారు? వాళ్ళందరూ నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా? ఏడుస్తున్నారక్క. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారండి? వాళ్ళ అమ్మాయి చనిపోయిందన్నక్క. అయ్యో, మరి మీరు ఏం చేశారు ఏసయ్య? తల్లి తాకుమే అంటే లెగిసింది. ఓ వండర్ఫుల్, సూపర్. నించండి నించండి ఒకసారి. అన్న భాను ప్రకాష్, భాను శ్రీ. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి. భానుశ్రీ బట్టి, భాను ప్రకాష్ బట్టి ఇస్తున్నాను. బిడ్డల జీవితాలు గొప్ప కార్యాలు చేస్తూ ఇంకా గొప్ప కార్యం జరిగించి నామాన్ని ఘనపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వెనకాల ఎవరితో సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్?
అన్ని చేసుకున్నారా? ప్రైజ్ లేడ్ అక్క. ప్రైజ్ లేడ్ మా. ఎవరు మీరు? నువ్వు సమరైజ్ స్త్రీయా? ఓకే ఓకే. మీరు ఏ ప్లేస్ లో ఉంటారు? సమరే పట్టణం. సమరే పట్టణంలో మీ పక్కన ఎవరున్నారు? ఏసయ్య. ఎక్కడ కలుసుకున్నారు మీరు ఏసయ్యని? బావి దగ్గర కలుసుకున్నాం. బావి దగ్గర కలుసుకున్నారా? ఏసయ్య మిమ్మల్ని ఏమన్నా అడిగారా? అడిగారు. ఏమడిగారు? నీలిమ్మని అడిగాడు. ఇప్పుడు ఇచ్చారా మీరు? ఇవ్వలే. ఏసయ్య ఏమన్నారు అప్పుడు? నేను నిత్య జీవం ఇచ్చిన దేవుడు అన్నాడు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. మాట్లాడతారేమో చూద్దాం. ఏసయ్య గారు మాట్లాడతారా? మీ దగ్గర ఏముందండి? మాకేమన్నా ఇస్తారా? దర్శనం ఇస్తా. ఏమిస్తారండి? రక్షణకి వచ్చారా పిల్లలు? చూడండి, ఏసయ్య వచ్చేసారు మన కొరకు రక్షణ ఇవ్వడానికి అంట. మనందరం అరబ్ అరబ్ దేశమే, అక్కడికి వెళ్ళొస్తుంది కదా. చాలా బాగుంది. నిలబడండి అమ్మ, ఇద్దరు ఒకసారి కొంచెం దూరం వెళ్ళి నిలబడండి. చాలా బాగుంది. నిజంగా హీరో హీరో చూసావా? హీరోవే. వెరీ గుడ్. చాలా చాలా బాగుంది. ఏసయ్య ఏసయ్యను ప్రపంచం అంతా డిఫరెంట్ వెర్షన్స్ లో చూసి ఇది అరబిక్ వెర్షన్ చేసేస్ చైనాలో జీసస్ ఒకలాగా ఉంటాడు, అరబ్ లో చూసి అలాగే ఉంటాడు. మరి అన్ని భాషలు మాట్లాడినట్టు ఏసయ్య ఏ భాషకి ఎవరి ఏ ఊర్లో వాళ్ళకి ఎలా కనపడో అలా కనిపిస్తారు అనమాట. ఈ రోజు మనకు ఎలా కనిపిస్తారు అనమాట. చాలా బాగుంది. వెరీ గుడ్. ఏం పేర్ల? సిబ్బాయి హుసన్నా. హుసన్నా. పరిశుద్ధురానికి వందనాలు. హెప్సిబా బట్టి, హోసన్న బట్టి స్తుతిస్తాం. బిడ్డను దీవించి వదిలించి ఆరోగ్యాలు ఆశీర్వాదాలు దయచేసి యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో. ప్లాస్టర్ ఉందండి ప్రభు. అరే ప్లాస్టర్ వస్తుందా? ఎవరండి మీరు? ప్రైజ్ లార్డ్ మోసెస్ గారు. హలో. కూర్చొని మాట్లాడే తర్వాత నిలబడదు కానీ, కూర్చొని మాట్లాడిన తర్వాత నిలబడదు కానీ. ఇప్పుడు మాట్లాడు. బాగున్నారా ముదస్ గారు? బాగున్నారా? వావ్, వెరీ గుడ్. నీకు తెలిసిన మాటలు నువ్వు చెప్పే. నేను ఇజ్రాయెల్ దేశాన్ని ఐగుప్తు నుండి తీసుకురావడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఓకే, వెరీ గుడ్. మోసెస్ గారు చాలా చక్కగా తీసుకొచ్చావా? ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ బయటకు తీసుకొచ్చారా? తీసుకురాగలిగారా మీరు? హీరో అనమాట. నిలబడండి ఇప్పుడు హీరో గారు ఒకసారి. అనయ్య మాట్లాడు, చేతులు చేస్తాను అడుగు. ఎక్సర్సైజ్ చేస్తున్నారు మోసెస్ గారు, ఎందుకు చేతులు ఇస్తారు? అలాగా ఎన్ని లేడా? ఓహో, ఏమైందండి ఎత్తినప్పుడు? ఎర్రసముద్రం వచ్చినప్పుడు ఏం చేస్తారు? వెరీ గుడ్, సూపర్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 ప్లాస్టర్ నెమ్మదిగా తీయు, నొప్పి రాసుకోకుండా చూసుకో. ఓకే, అంటే ఏం చేయాలి అన్న? పరిశుద్ధానికి వందనాలు. జయర్బడి స్తుతిస్తాం. బిడ్డను దీవించి వర్ధిల్లు చేయండి. అన్ని అవసర కుటుంబాలు తీర్చు, కుటుంబాలు కాసు కుటుంబాలు చేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
వెరీ గుడ్ నానా. తీసుకోండి తీసేస్తా. హలో జోయల్ అండ్ జాసన్ ఎవరండి మీరు? ఒలివ నూనె నింపాము కుండలన్నీ తెచ్చి ఎవరు చెప్పారు నింపమని? నీ లక్షణం ఎవరిది? ఏం మరి ఓకే ఒక్క కుండ నింపారా అంతేనా? అబ్బో అలా ఇల్లు ఎలా తిరగలిగారు మీరు? అంత ఓపిక ఎలా వచ్చింది మీకు? మమ్మీ చెప్పిందా లేకపోతే మీరే పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయారా? అమ్మ చెప్తే మీరు చేస్తారు పని నిజంగా. వెరీ గుడ్ నానా, చాలా చాలా బాగా. ఎన్ని కుండలు తీసుకొస్తుంటుంటారు? ఇంకా ఉన్నాయా కుండలు మార్కెట్ లో గానీ ఇళ్లలో గానీ? చెప్పండి. అయిపోయినాయి, అన్ని నిండిపోయినాయి. అన్ని నిండిపోయినా? చాలా చాలా బాగున్నారు, ఇద్దరు కూడా బాగున్నారు. వెరీ గుడ్ అమ్మా, భలేగా ఉన్నారు. ఇంకా దూరం వెళ్ళండి, చూస్తాం. ఇంకా కొంచెం దూరం వెళ్ళండి. చాలా బాగున్నారు నానా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. భవిష్యత్తులో మంచిగా ఎదిగి నీ సేవకులుగా ఉండడానికి సహాయం చేయి. యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది. ఇంకెవరు లేరు అనుకుంటా, అయిపోయినట్టు అయిపోయింది. ఇంకెవరన్నా చేయొద్దండి అమ్మ, ఎవరైనా ఉన్నారేమో. ఇంకెవరు లేరు మాక్సిమం. ఇంకెవరు లేరు అక్క? లేరు లేరు. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. అందరు మీ ప్లేస్ లోనే క్లోజ్ చేసుకోండి, ఐస్ మోకరించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల మా దైవ, స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన, ఈ దినమున నాయన, సాయంకాల సమయమున నాయన, అయ్యా బిడ్డలందరికీ ప్రభా నాయన, మీరు ఇచ్చిన నాయన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇన్ని దినములు బిడ్డలు నేర్చుకున్న లెసన్ ను బట్టి ప్రభా అయ్యా చక్కగా నాయన బిడ్డలు తయారై రావటానికి ప్రభా నాయన అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన బిడ్డలకు మీరు ఇచ్చిన తలాంతులను బట్టి, బిడ్డలకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా తల్లిదండ్రులైన వారి ఎంతో ఓపికతో శ్రద్ధతో ప్రభా నాయన బిడ్డలు ఎందు చక్కగా నాయన రెడీ చేయడానికి కృప చూపించారు, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన అయా ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీరు మహిమను పొందారని నమ్ముచున్నాము తండ్రి. రాబోయే దినాల్లో మా బిడ్డలందరినీ మీరు ఘనంగా గొప్పగా వాడుకునండి ప్రభా. అయా అయ్యా విన్న లెసన్స్ అన్ని కూడా నాయన జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుని అటు రీతిగా ప్రభా సువార్తికుల వలె నాయన అయా సంఘ నాయన పాస్టర్స్ వల్లే మిషనరీల వలె గొప్పగా నాయన వాడబట్టానికి కృపను అనుగ్రహించమని సహాయం చేయమని అయ్యా ఈ ప్రోగ్రామ్ అంతటినీ కూడా ప్రభా కండక్ట్ చేసిన శాలే మైగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా అయ్యగారు ఎంతో ప్రయాసపడి నాయన భారం కలిగి యొక్క పని చేస్తుండగా అయ్యా రావాల్సిన దీవెలను అయ్యగారికి మీరు దయచేయండి, మంచి ఆరోగ్యంతో నింపండి. అటు రీతిగానే అక్కలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలను వారికి ఇవ్వండి ప్రభా. చిన్న బిడ్డలైన పక్షముగా ఎంతో గొప్ప నాయన తండ్రి ఓర్పుగా వారి యొక్క పరిచర్యం చేస్తుండగా ఇంకా బలంగా నాయన వారిని మీరు వాడుకుని మహిమను పొందమని నాయన ఈ దిన ఆశీర్వాదంతో దీవెనతో బిడ్డలందరినీ మీరు నింపమని, కుటుంబాలను మీరు నింపమని ఆశీర్వదించమని, ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన మళ్ళా రేపటి దినమున మా బిడ్డలందరితో కలిసి మీ సన్నిధిలోనికి మేము రావటానికి సహాయం చేయమని నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మీకే ఆరోపించుకుంటూ మా ప్రభును మా రక్షకుడు అతి త్వరగా మేఘారుడే రానయ్యన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము.
ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్షల్యులు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధల్ల చేయను గాక చేశారు. పిల్లలు ఎంత బాగా చేశారంటే